శివగాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? అదే అన్నా, ఫ్రెండ్ రమ్మంటే కొన్నాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్నాను. ఓ అలాగా. సార్ రాము ఉన్నాడే, అనంత్ గారి ఫ్రెండ్. ఏమైంది ఆయనకి? ఆ బాబు చనిపోయాడమ్మా. అయ్యో, ఎలా రా? తెలియలేదు సార్, ఎవరో అమ్మాయిని లవ్ చేశాడట, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, సూసైడ్ చేసుకున్నాడు. ఏంట్రా రాము ఇలా చేశాడు? రే పద కనుక్కుందా. నాకిక్కడ ఎవరూ పరిచయం లేదు. మా తాతయ్య చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండడం ఇష్టం లేక నేను ఆ ఊరు వచ్చేసాను. ఆయేషా, రామ్ ఎలాగైనా కొన్నాళ్ళలో ఇక్కడికి వచ్చేస్తాడు, ఇక భయం ఏంటి? రే రాము, రారా వెళ్దాం. త్వరగా వచ్చేయండి, మిమ్మల్ని నమ్మే పంపిస్తున్నాను. అంతా నేను చూసుకుంటానులే. రామ్ లేకుండా నేను బతకలేను, అది మీకు తెలుసు కదా. సపోజ్ రామ్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. హే, ఊరికే సరదా కన్నాలే. బాయ్. గాయానికి మాత్రమే మందుంటుంది, కానీ బాధకు ఉండదు కదా. మర్చిపోవడానికి, మన్నించడానికి వాడు చేసింది తప్పు కాదు, ద్రోహం. మేము కలిసి నవ్వుకున్నది మర్చిపోలేదు, నేను ఒంటరిగా ఏడ్చింది మర్చిపోలేదు. నన్ను నమ్మించి నట్టిట్లో ముంచాడు. ప్రేమ కోసం బతకాలని ఆశపడ్డాను, కానీ ఇప్పుడు అదే ప్రేమ కోసం చావడానికి సిద్ధపడ్డాను. నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించురా. ఇదిగో నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అరవింద్, నిన్ను నాశనం చేయకుండా వదలను. నీ నరకాన్ని నువ్వే సృష్టించుకున్నావు, నువ్వు ప్రారంభించావు, నేను ముగిస్తాను. కానీ ఇవాళ కాదు, జూలై 13న. నా సంతోషానికి నువ్వు సమాధి కట్టిన రోజది, నేను నీకు సమాధి కట్టబోయే రోజు కూడా అదే. నువ్వు చావాలిరా. ఇక్కడ ఉంటే ప్రమాదం, త్వరగా పరిగెత్తండి. రండి. Perdona.